రేపు మా పన పదవి పోయేలాగా ఉంది. లేదు లేదు, మీరు ఇక్కడే ఉండండి. మీ మీద ఒక ఏవి కట్ చేశారు జసికా. మేబి రిక్వెస్ట్ యూ టు ద లాంచ్ అనుదీప్ ఏవి ప్లీజ్. కెన్ సే లాంచ్ అనుదీప్ ఏవి. అనుదీప్ ఏవి ఏవి లాంచ్ లాంచ్. రియల్ లైఫ్ లో రియల్ హీరోని ఎప్పుడైనా చూసావన్నా? చూశానన్నా. ఎవరన్నా? డైరెక్టర్ అనుదీప్ కేవి. ఆయన అప్రోచ్ సెపరేట్. ఓకే, సెకండ్ అండి. తీరే డిఫరెంట్. ఆయన అక్షరాలను రాస్తే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నవ్వులు పూస్తాయి. సెటైర్లు వేస్తే టికెట్లు సేల్ అవుతాయి. అమాయకత్వానికి కొత్త పరమార్థాన్ని చెప్పే వ్యక్తిగా కనబడుతూనే తెరపై ఎడతెరిపి లేని ఎంటర్టైన్మెంట్ నిస్తారు. 2016లో పిట్టగోడ చిత్రం ద్వారా దర్శకుడిగా మొదలైన అనుదీప్ జాతి రత్నాలు లాంటి సూపర్ సక్సెస్ ని అందుకొని టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యారు. సీరియస్ ని సింపుల్ గా డీల్ చేస్తూనే అందులో హాస్యాన్ని అందిస్తూ కథను ముందుకు నడపగల డైరెక్టర్ గా నిలిచారు అనుదీప్ కేవి. సూపర్ హ్యూమర్ అనిపించే సింపుల్ హ్యూమన్ అనుదీప్ శివకార్తికేయన్ హీరోగా, మరియా హీరోయిన్గా ప్రిన్స్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే వాక్యాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారో ఏమో కానీ ఒక సరికొత్త లవ్ స్టోరీని రచించి ఒక ఫుల్ టు ఎంటర్టైనర్ గా ప్రిన్స్ చిత్రాన్ని అందిస్తున్నారు. అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. అది మేజర్ రా. ఇలాంటివి చాలా జరిగాయి కానీ ఇదే మొదటిది లాంటి అనుదీప్ మార్కు పంచులతో ఆద్యంతం వినోదం పంచడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ అందుకొని ఇక ఫుల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పై అంచనాలను పెంచారు. ఈ ప్రిన్స్ సినిమా అనుదీప్ కి ఒక హ్యూమరస్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ యు ద థియేటర్ బ్లాస్ట్ స్మైల్. తగలబెట్టండి రంజన్ గారు, తగలబెట్టండి. ప్రపంచం అంతా సరే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి సినిమా జాతి రత్నాలు మొత్తం స్ట్రెస్ టెన్షన్ తో ఉండేటువంటి సమాజాన్ని ఒక్కసారిగా రిలాక్స్ చేసినటువంటి మన డైరెక్టర్ అనుదీప్ గారు అండ్ ఆయన హీరోయిన్ మరియం.